బాక్సాఫీస్ దగ్గర విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ దాస్ కదమ్ కి మొదటి ఎక్స్టెండెడ్ ఫైవ్ డేస్ వీకెండ్ లో మంచి కలెక్షన్లనే సొంతం చేసుకుని ప్రతిరోజు కోటికి తగ్గకుండా షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకుని బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని క్లీన్ హిట్ గా నిలవగా ఆరవ రోజు మొదటి వర్కింగ్ టెస్ట్ లోకి ఎంటర్ అయిన ఈ సినిమా అనుకున్న దానికన్నా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా 30 లక్షలకు పైగా షేర్ ను ఆరవ రోజు సాధించవచ్చు అనుకుంటే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద అనుకున్నట్లుగానే 30 లక్షల రేంజ్ లో షేర్ ను సాధించింది ఈ సినిమా. కానీ ఓల్డ్ వేడిగా 50 లక్షల వరకు షేర్ ను రాబట్టవచ్చు అనుకుంటే 39 లక్షల షేర్ తోనే సరిపెట్టుకుంది. మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర 6 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 7.66 కోట్ల వరకు షేర్ ను 14.05 కోట్ల వరకు గ్రాస్ మార్క్ ను అందుకుంది. ఇక ఓల్డ్ వేడిగా సినిమా 9.95 కోట్ల దాకా షేర్ ను 19.35 కోట్ల దాకా గ్రాస్ మార్క్ ను 6 రోజుల్లో సాధించగా టోటల్ గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 8 కోట్లు కాగా ఆ మార్క్ ను అధిగమించిన సినిమా మొత్తం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 1.95 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర హిట్ నుండి సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తూ ఉండటం విశేషం. ఆరవ రోజు అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర దెబ్బ పడినట్లయినా కానీ ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను అందుకోవడంతో ఇక మీదట వచ్చేవన్నీ బోనసే అవ్వడం సినిమాకు కలిసి వచ్చే అంశమని చెప్పవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.